निजमे बाबूगार गंडम गड़वटा की नासी नाटाचा मन अदृष्ट बे सलह नोर मूसको अनेक मिगले तपेदारे కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగింజంతైనా మమకారం ఉండాలి కదా చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే మీరు ఆదుకుంటారని ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు ఒప్పుకున్నాక తప్పదుగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అమ్మాయి గారు అబ్బాయి గారికి చెప్పారా అమ్మా ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి ఇది నాకు సంబంధించిన విషయం కోపపడకండి అమ్మా చెప్పారా అని అడిగాను డాక్టర్ గారితో చెప్పానమ్మా ఈ ఉండ మాత్రం ఇచ్చారు భగవంతుం తలుసుకొని వేసుకోండి గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది కడుపులో వాసికట్లో సహలేక ఆ పసోడి పేణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతదమ్మా పరవాలేదమ్మా ఆ పసిపేణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా ఏమంటావు చెప్పేది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి అడిగారు కనుక చెప్తున్నాను నేను అబార్షన్ చేయించుకున్నాను ఎందుకు చేసావా పని ఎందుకు చేయకూడదా పని రాణి పసిపిల్లలంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు బాబా ఈ పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తానని తెలిసి ఈ పని ఎలా చేసావు మానవత్వం మర్చిపోయావు సరే మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీసాడని చెప్పనా అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానని కూడా సిద్ధపడతాడని చెప్పనా నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే నర్మై ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రమే బ్రతుకుతున్నారా బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆనందిస్తున్నారా కోటీశ్వరులకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు కూలి వాళ్ళు కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు ఆప్యాయత అనురాగం రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేను కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డలంటారే తప్ప కోటీశ్వరరావు కదా అని నిన్ను తల్లి అని ఎవరో పిలవరు ఎవరన్నా అనకపోయినా నాకు అవసరం నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది అబద్ధాలు చెప్పి మోసం చేయడం అనే మీ పద్ధతి అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు బ్రతుకే కర్మ నువ్వు అనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం రాసావు స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్టరా అవునరా నువ్వేంటి రాచా ఇంటికంటే స్టేషనే పదిలం అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా రే ఆ రోజు మనం స్టేషన్కి రావటం మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్ కి రావడం ఈ రోజు మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా ఎలా ఉంటారు స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం గాని మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు ఆ అధికారి మాస్టర్ ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది అందుకొచ్చాం నేను కూడా అందుకే వచ్చాను ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు Am I right? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టర్ ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు
అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాలను సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి, కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు. ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం, అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా, లేనిపోని గొప్పలకపోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్నదానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడమూ కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించు పారిపోవడమూ కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఒరే చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా, నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓట్లు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా, ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసేవేనా? కనీస ఈ ప్రపంచంలో నీ సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే. ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తుడుగానే వెళ్ళాల్సా? నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకు ఇస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూనైనా సరే నాకు కావాల్సింది ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పట్టుకో. చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది, అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే? ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలి ఉండేది. ఆకాశానికి చేయిచా చీకిరి కింద పట్టాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు అంతస్తులు ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరు మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు, కష్టపడిన దాంతో వచ్చే కలో గంజ పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. ఏంటి పొగరలేదు, కొంచెం గట్టిగా ఏయి. వాసిని, సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్ట పగలే ఇస్కీ తగే లెవెల్కి ఎదిగాము. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు, ఏం కావాలి? ఇక్కడ భవానీ శంకర రామలోహియా తిలక్షిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగిజ్ ఖాన్ అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట? హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ గండ భేరుణం కవి ఉండాలట. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు ఒక కోటి రూపాయలు ఇస్తాను, మీ ప్రెస్లో అచ్చుగుద్దుతారా? కోటి? ఏమంటారు? మా గురువు గారు ఆవేశం వచ్చినప్పుడు హిట్లర్ పూంతూ ఉంటాడు. నాలాగే అనమాట. మీకేటండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పూంతాడు, అప్పుడు అంతా అంటించేస్తాడు. దీపాడు, హిట్లర్ దీపాడు. చూడండి,
మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు చెప్తారు గారు? పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువిస్తాను. ప్రింట్ చేయండి. మీ యదోపనులు చేయడంలో శానా రాడు తెలిపిన వాళ్ళండి. అసలు ఈ ప్రెస్ ఎలా కొన్నాం అనుకుంటున్నారు? ఒకటి మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను. సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి. ఏ చూసుకోండిరా. అలెవరు మన పార్ట్నర్సా? మేవేరా? నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవును, నువ్వు పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తంతో ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చా. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వేళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితం. మోసం, మోసం. ఉంది హిట్లర్. వీడిని పోలీస్ స్టేషన్ లో పారాయణ. చూసారా గారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎడ్డి బళ్ళు ఆగిపోయాయో? ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది, ఇక 53 సంగతి ఆలోచించాలి. ఏం తీసుకున్నారు? మా కూరగాయలు అమ్మే ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకిష్టం లేక పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. అఫ్కోర్స్, ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు గనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు, హోదాలు దర్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చట పడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తనకంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తనకంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా, అది స్త్రీమూర్తి సహనం. తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా, అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని? భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డలేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచు. ఎండమావిలోనా నీకందదు గమ్యం.
క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పరవాలేదు సావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలు నిజమైన మార్పు వచ్చినట్టు తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది ఇంకా ఉటర్లో ఉంచడం మంచిది కాదు బయలుదేరు పిచ్చిదా మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే నేను నీ పిల్లని కదా ఏమిట్రా నువ్వు చెప్పేది బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనటావా ఏరా పోనీలేని సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధలేదు అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే తల్లికి బిడ్డకి ఏ హాని చేయను అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పజెబుతానని చెప్పాను కదా ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు జాలీగా ఉన్నారు సార్ నమస్కారం ఎల్లారు నవ్వుతున్నారు ఎనక నిండా సంతోషంగా ఉండు సారో ఎనక ఫైవ్ స్టార్ హోటల్ కి లైసెన్స్ వచ్చిండు అంత సింపుల్ ఎంత తెలియవా చెరుపు మినం అన్ని విషయాలు తెలియ గాని నీ చెప్పు సూత్రం ఇంకా తేలేదు అసలు రాష్ట్రం ఏంటో చెప్తావా ఏమీ లేదు సార్ ఇక్కడికి వరదకి ఉన్నాలా పని లేకుండా తిరుగుతున్నానని మా తాతవాడు నేను ఉంచుకున్న దాని ముందు పాత చెప్పుతో కొట్టాడు దానితో నాకు పౌరుషం వచ్చి ఆంధ్ర నాటకం వచ్చేశాను ఇంత పొజిషన్ కెల్లా అంత సెరుపు దెబ్బతానా ఎల్లా సెరుపు అవడ కారణం రే నాకు మనవడు పుడితే మనం అందరం కలిసి ట్రాలీలో కంచికొస్తామని మొక్కున్నా ట్రాలీలోనా అయితే మరో మూడు మాసాల్లో మనం కంచికి వెళ్ళడం ఖాయం ఇటు నుంచి వస్తాది ఓ బండి అటు నుంచి వస్తాది ఓ బండి